Tirumala Mahasamprokshanam Vivadam Pai CM Chandrababu Spandincharu. Mahasamprokshanam Samayamlo Alayanni Musivedani Adeshincharu. Paramita Sankhyalo Bhaktulanu Anumatincharani Chepparu. Agama Shastranusaram TTD Nadchukovalanna Babu. Gatamlo Mahasamprokshanam Samayamlo Elanti Nibandhanalu Anusarincharu. Ave Patinchalani Spashtam Chesaru. Bhaktulaku Elanti Ibbandulu Kalakunda Chudalani Koraru. 5 రోజులు జరిగే మహా సంప్రోక్షణకు 11వ తేదీన అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో శని ఆదివారాలతో పాటు స్వాతంత్ర దినోత్సవం సెలవు కూడా ఉండడంతో భక్తుల్ని నియంత్రించడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చింది టీటీడీ. దీంతో 6 రోజులు పూర్తిగా దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అటు భక్తుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో వివాదంపై స్వయంగా జోక్యం చేసుకున్నారు సీఎం చంద్రబాబు. ఇక మహా సంప్రోక్షణ సమయంలోనూ స్వామివారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే పరిమిత సంఖ్యలోనే అనుమతించే మహాసంప్రోక్షణ సందర్భంగా భక్తులను అనుమతించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలపై టీటీడీ స్పందించింది. ఈ విషయంపై భక్తుల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింగాల్ తెలిపారు. ఈ నెల 24న టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుందని ఆ సమావేశంలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే మహాసంప్రోక్షణ సమయంలో ఎక్కువ మంది భక్తులను అనుమతించే పరిస్థితి ఉండదని ఈవో చెప్పారు. సెలవు రోజులు కావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తే ఇబ్బంది కలుగుతుందన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఈవో వివరించారు. కొంతమంది కావాలనే సోషల్ మీడియాలో మహాసంప్రోక్షణ నిర్ణయాన్ని దుష్ప్రచారం చేశారన్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్ చెప్పండి, మొత్తం మీద టీటీడీ మరొకసారి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నట్లు కూడా చెప్పినట్లు తెలుస్తోంది, పూర్తి వివరాలేంటి? జ్యోతి, శ్రీవారి ఆలయంలో జరిగేటటువంటి మహాసంప్రోక్షణ కార్యక్రమానికి సంబంధించి భక్తుల దర్శనాన్ని నిలిపివేయాలని టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయంపై ముఖ్యమంత్రి జోక్యంతో ఇప్పుడు పునఃసమీక్షించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్ మీడియాతో మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయంపై పునఃసమీక్షించుకుంటున్నాం, ఇక సంప్రోక్షణ జరిగేటటువంటి 6 రోజులకు సంబంధించి కూడా పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంకురార్పణ అంటే 11వ తేదీన 9 గంటల పాటు భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం ఉంటుంది. ఇక 12-13 తేదీలలో 4 గంటలు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశాలు ఉంటాయి. ఇంకా 14-15 తేదీలలో 5 గంటల పాటు భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశాలు ఉంటాయి. ఇక 16వ తేదీన 4 గంటలు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఈ సమయం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆలయంలో జరిగేటటువంటి పూజా కైంకర్యాల నిర్వహణలో అధికారుల జోక్యం ఉన్నదో, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి మరింత సమయం పెరిగితే భక్తులు దర్శన సమయం తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈవో సింగాల్ పేర్కొనడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇక సంప్రోక్షణ సమయంలో భక్తులను దర్శనానికి ఏ విధంగా అనుమతించాలి అన్న అంశంపై కూడా భక్తుల అభిప్రాయాలను స్వీకరించి ఈ నెల 24న జరిగేటటువంటి పాలక మండలి సమావేశం రోజున పూర్తి స్థాయిలో విధి విధానాలు కూడా ప్రకటిస్తామని చెప్పి సింగాల్ పేర్కొనడం జరిగింది. ఇక పరిమిత సంఖ్యలోనే భక్తులు దర్శనానికి అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం, అదేవిధంగా నడకదానికి సంబంధించినటువంటి దర్శన టోకర్లు జారీ విధానాన్ని టీటీడీ రద్దు చేసినట్లు ప్రాథమికంగా కూడా తెలుస్తుంది. ఇక ఆర్జిత సేవలు ఈ 6 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్జిత సేవలతో పాటు విఐపి బ్రేక్ దర్శనాలు కూడా పూర్తిగా రద్దు చేశారు. విఐపీలకు సంబంధించి కూడా ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు అని చెప్పి కూడా టీటీడీ అధికారులు ప్రాథమికంగా కూడా నిర్ధారించారు. ఇక కేవలం సర్వదర్శనం క్యూ లైన్ మాత్రం ఆపరేట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక సర్వదర్శనం క్యూ లైన్ లో భక్తులను ఏ విధంగా అనుమతించాలన్నటువంటి అంశంపై ప్రస్తుతం టీటీడీ అధికారులు దృష్టి పెట్టారు. తిరుమల చేరుకున్నటువంటి భక్తులను సర్వదర్శనం క్యూ లైన్ లో నేరుగా అనుమతించడమా లేక పరిమిత సంఖ్యలో ఆన్లైన్ లో టోకన్లు విడుదల చేసి ఆ టోకన్లు పొందినటువంటి భక్తులను తిరుమలకు అనుమతించాలా అన్నటువంటి రెండు అంశాలపై వారు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా భక్తుల అభిప్రాయాలు సేకరించి 24వ తేదీన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామంటూ కూడా ఈవో సింగాల్ పేర్కొనడం జరిగింది. మరోవైపు ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను భక్తుల్లో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తమ పారదర్శక పాలన ద్వారా భక్తులు గమనిస్తారని కూడా టీటీడీ ఈవో సింగాల్ పేర్కొనడం జరిగింది.